ఇప్పుడు కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగృతలు మన జీవితంలో ముఖ్యమైన లక్ష్యంగా మారిపోయాయి. అయితే కోవిడ్ వచ్చి తగిన వారు సైతం తమ ఆరోగ్యం గురించి అంతే స్థాయిలో శ్రద్ధని పెట్టాల్సి వస్తోంది. కోవిడ్ వచ్చి తగ్గాక ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుందనే నిర్ధారణకు రావాల్సిన అవసరం కనబడుతోంది. ఈ క్రమంలో కరోనా అనంతరం పెరిగే నిస్సత్తువ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వచ్చిన వారు అది తగ్గిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఉపశమనం ఆనందం పొందలేకపోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న చాలా మందిలో ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా నీరసం నిస్సత్వ వారిని చాలా రోజుల వరకు వదలటం లేదు. కాస్త దూరం కూడా నడవలేని స్థితిలో కొందరు బాధపడుతుంటే కొంతమంది మెదడు ఊపిరితిత్తులు గుండె మూత్రపిండాలు తదితర అవయవాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న చిన్న వయసు వారిలో కొందరు గుండెపోటు పక్షవాతం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. కోవిడ్ బాధితులపై బ్లాక్ ఫంగస్ చేస్తున్న దాడిని సైతం చూస్తున్నాం. ఎక్కువ శాతం మంది నిస్సత్తువకు గురై నడవటం నిలబడటం లాంటివి కూడా చేయలేని స్థితికి లోనవుతున్నారు. వీరిలో ఏకాగ్రత జ్ఞాపక శక్తి సైతం తగ్గుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లపై శరీరం పోరాడుతున్నప్పుడు ఆ తరువాత ఇలాంటి సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి మనసుకు పూర్తి విశ్రాంతినిచ్చి పోషకాహారం తీసుకోవాలి, తగినంత నిద్రపోవాలి. కోవిడ్ నుంచి రికవరీ అయిన తర్వాత కూడా ఈ మధ్యన ఒక 30% సాధారణంలో వాళ్ళకి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని ఉంటుంది అన్నమాట. ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే ఏమంటే, కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని మన ఆర్గన్స్ పైన డ్యామేజ్ ఉంటుంది. హార్ట్ కానీ కిడ్నీ కానీ నరాలు కానీ డ్యామేజ్ ఉండొచ్చు. ఈ రీసెంట్గా మా హాస్పిటల్ నుంచి ఒక పెద్ద పబ్లికేషన్ నరాల డ్యామేజ్ కోవిడ్ వల్ల వచ్చిందన్నమాట. దాంట్లో ఏం చూసామంటే, కోవిడ్ వచ్చిన తర్వాత కంప్లీట్ రికవరీ అయినా కూడా నరాలు ఇంకా వీక్ ఉంటాయి. నరాలు టెస్టులు చేస్తే, కండక్షన్ స్టడీస్ అని చేస్తాము, దాంట్లో అసలు నార్మల్ కండక్షన్ ఇప్పుడు ఇంకా చాలా కొన్నిసార్లు 6 నెలలు పడుతుంది రావడానికి. సో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా రికవర్ అయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల బాడీలో డ్యామేజ్ ఉంటుంది. అదేవిధంగా హార్ట్లో కూడా డ్యామేజ్ ఉంటుంది. హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ సన్నపడిపోయి కోవిడ్ వల్ల హార్ట్ అటాక్స్, అంటే మామూలు నార్మల్ వాళ్ళకి, హార్ట్ జబ్బు లేని వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ లాగా రావచ్చు అన్నమాట. అదేవిధంగా బాడీ పెయిన్స్, జనరలైజ్డ్ పెయిన్స్, తలనొప్పులు, డిప్రెషన్, ఇటువంటి చాలా రకాలైన జబ్బులు కోవిడ్ తర్వాత, అంటే రికవర్ అయిన తర్వాత కూడా వస్తుంటాయి. దీన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు వెంటనే తమ పనుల్లోకి వెళ్లిపోవాలని తొందరపడకూడదు. కరోనా వైరస్ ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా ప్రభావం చూపుతుంది. కొందరు త్వరగా కోలుకుంటే కొందరికి ఇందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. లక్షణాల తీవ్రతను బట్టి అలసట నిస్సత్తువ ఉంటాయని కూడా భావించలేము. లక్షణాల తీవ్రత లేని వారిలో కూడా నీరసం హెచ్చుగా ఉండవచ్చు. పనుల ఒత్తిడి ఉన్నా వాటిని చేయాలనే తాపత్రయం మంచిది కాదు. అలా కాకుండా మనిషికి నచ్చే పనులు, తక్కువ శ్రమతో కూడుకున్నవి, మానసిక శాంతిని ఆనందాన్ని ఇచ్చేవి, టీవీ చూడటం, పుస్తకాలు చదవటం, ధ్యానం వంటివి చేయటం వలన ద్వారా ఉపశమనం పొందవచ్చు. నవ్వొచ్చే సినిమాలు వీడియోలు చూడటం వలన మానసిక భారం తగ్గుతుంది. కోవిడ్ అనంతరం కలిగే అనారోగ్యాలు నిస్సత్వ నుండి కోలుకునేందుకు కొన్ని వారాలు లేదా నెలల కాలం పట్టవచ్చు. పూర్తిగా కోలుకున్న తరువాతే పనులు చేయటం ప్రారంభించాలి. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్కి మనం వేరే విధంగా టెస్టులు చేసి ఎందుకు ఇలాగ వచ్చాయి అంటే, వాళ్ళ దాంట్లో ఏమైనా ఆటో యాంటీబాడీస్ ఉన్నాయా అని. సో కోవిడ్ వచ్చిన తర్వాత మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి, అంటే బాడీ అగెన్స్ట్ తయారవుతాయి, దీన్ని ఆటో యాంటీబాడీస్ అంటారు. ఈ ఆటో యాంటీబాడీస్ వల్ల హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్ ప్రాబ్లం ఉందా, అదేవిధంగా నరాల ప్రాబ్లం ఉందా అని మేము చెక్ చేసుకుంటాం అన్నమాట. చెక్ చేసుకుని దాని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూడా మందులు ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని లంగ్స్లో ఫైబ్రోస్ అని వస్తుంది, అంటే ఊపిరి కష్టంగా ఉంటుంది. చాలామందికి రికవర్ అయిపోయి ఉంటారు, కానీ ఊపిరి తీసుకోవటం కష్టం ఉంటుంది, తొందరగా వేగంగా నడవలేరు, కొన్నిసార్లు ఆక్సిజన్ కూడా ఒక 2-3 నెలలు అవసరం ఉంటుంది. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ లంగ్ సిండ్రోమ్ అంటారు. వీనికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు ఈ మధ్యన చాలా చూస్తున్నాము. దీనికి ఒక స్పెషల్ క్లినిక్ కూడా స్టార్ట్ చేసాం మా దగ్గర. ప్రపంచం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ తోటి డాక్టర్స్ చాలా బిజీ అయిపోతారని తెలుస్తుంది. శరీరంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కాలం గడిచే కొద్దీ అవి తగ్గుతూ ఉంటాయి. కోవిడ్ విషయంలో కూడా అలాంటి సాధారణ స్థితి ఏర్పడుతుంది. అయితే కాలక్రమేణా కోలుకోలేకపోతే మాత్రం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకోవటం మంచిది. పూర్తిగా స్వస్థత చేకూరింది అనిపించిన తరువాత కూడా శరీరాన్ని తీవ్రమైన అలసటకు గురి చేయకూడదు. కాసేపు ప్రశాంతంగా ఉండి బ్రీతింగ్ లేదా రిలాక్సేషన్ వ్యాయామాలు చేస్తుండాలి. నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తే చిన్నపాటి కునుకు తీయటం మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
శరీరంలో అసౌకర్యం లేదా ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు దాని పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కోవిడ్ నుంచి కోలుకునే క్రమంలో ఈ అవసరం మరింతగా ఉంటుంది. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా దాని ప్రభావం శరీరంపైన ఎలా ఉంది అనే దాన్ని బట్టి తమ జీవనశైలి ఉండాలి. కోవిడ్ నియంత్రణలో కాని దానిపై చేసే పోరాటంలో కాని కోలుకున్న అనంతరం వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.